హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది తవా ఫిష్ ఫ్రై అండి. ఒకసారి ఇలా ఫిష్ ఫ్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా రెండే రెండు స్పూన్స్ ఆయిల్తో, చాలా తక్కువ ఆయిల్ కదా, ఆ తక్కువ ఆయిల్తోనే ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది మనకి. మనం డీప్ ఫ్రైలో అయితే ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి చేసుకుంటాం, కానీ ఒక్కసారి ఇలా అయితే ట్రై చేసి చూడండి. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా, ముక్క కూడా లోపల వరకు ఈవెన్గా కుక్ అయిపోతుందండి. ఒకసారి ఈ ప్రాసెస్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే నేను చేప ముక్కల్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో క్లీన్ చేసేసుకోవాలండి. మనం ఏ నాన్ వెజ్ ముక్కలు తీసుకున్నా కానీ ఇలా పెరుగును పసుపు యాడ్ చేసుకొని ముక్కల్ని క్లీన్ చేసుకున్నామంటే మనకి నీచు వాసన ఉండదండి. అసలు చికెన్ అయినా మటన్ అయినా ప్రాన్స్ అయినా అన్నీ ఇంతేనండి, అన్నీ ఇలాగే క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు కర్రీ మనకి నీచు వాసన రాదు. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. అందుకోసం పసుపు, కారం, తర్వాత సాల్ట్, తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ సరిపడినంత ఉప్పుడే యాడ్ చేసుకోండి, తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోలేము. తర్వాత కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత ఒక ఫుల్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను నేను గింజలు లేకుండా. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. మినిమం ఒక 1 అవర్ పాటు అయినా మ్యారినేట్ చేసుకుంటే చక్కగా మనకు ముక్కలకు మసాలా పడుతుంది. నేను ఇప్పుడు కరివేపాకు, తర్వాత ధనియా పొడి కూడా యాడ్ చేసుకున్నాను, తర్వాత కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను, ఇప్పుడు చాట్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. చూడండి, చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ ఉంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 30 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు నేనైతే ఇలా వెడల్పుకున్న తవా తీసుకున్నాను. ఇప్పుడు ముక్కలను బయట తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నాను తవా మీద. ఇప్పుడు ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను తవా మొత్తానికి. కొంచెం ఇలా పెద్దగా ఉన్న తవా అయితే మనకి కేజీ ముక్కలు తెచ్చుకున్నా ఒకసారి అయిపోతుందండి. చిన్నది ఉంటే మీరు చిన్నది చేసుకోండి, కానీ 2 సార్లు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇష్టంగా తినాలంటే తప్పదు కదండి వేసుకోవాలి మనం. చూడండి, నేను ఇప్పుడు ఆ కేజీ ముక్కలను కూడా అలా ఒక్కొక్కటిగా ఆ తవా మీద పెట్టేసుకుంటున్నాను. చూడండి, కొంచెం పెద్ద పెద్ద ముక్కలను అయితే ఫస్ట్ మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 2వసారి ఇంకో ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నాకు 1 కేజీ ముక్కలన్నీ ఒకసారి కుక్ అయిపోయినాయండి ఆ తవా మీద. తవా నాది కొంచెం పెద్ద తవా. చూడండి, ఇప్పుడు ఇలా కుక్ అయిపోయినాయి కదా, ఇలా మనం అట్లు తిప్పుకొని అట్ల కాడ ఉంటుంది కదా, దాంతోనే ఇలా వెనక్కి తిప్పుకోండి. మనం మామూలు గరిటెలు అయితే యూజ్ చేస్తే ముక్కలు విరిగిపోతాయి, అందుకని ఇలా జాగ్రత్తగా అట్ల కాడతో ఇలా షార్ప్గా ఉన్న అట్ల కాడ తీసుకొని దాంతో మనం ఇలా టర్న్ చేసేసుకుందాం బ్యాక్ సైడ్ కూడా. ఒక పక్క అయితే బాగా కుక్ అయిపోయినాయి, చూసారా కలర్ కూడా బాగా వచ్చేసింది. మీకు రైస్ ఫ్లోరు మీకు క్రిస్పీగా కావాలంటే మీరు ఇంకొక స్పూన్ వేసుకోండి, కానీ అంత అయితే అవసరం లేదు, ఆ 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూసారా, నాకు 2వ పక్క కూడా నేను తిప్పేసుకున్నాను. ఇప్పుడు ఆ పక్క కూడా బాగా కుక్ అయ్యే వరకు ఒకసారి వెయిట్ చేసి ఫ్రై చేసేసుకుందాం. చూసారా మంచి కలర్తో ఎంత బాగా వచ్చినాయో ముక్కలు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఫ్రై అయిపోయినాయి, చూసారా. చూడండి, ఇలా ఒక్కొక్కటి చిన్నగా టర్న్ చేసుకోవాలండి, ఈ ముక్కలు విరిగిపోతాయి, అందుకనే స్లోగా తిప్పుకోవాలి ఒక్కొక్కటి.
ఇప్పుడు ఇలా కుక్ అయిపోయినాయన్నీ నేను ఒక పక్కకి పెట్టేసుకుంటున్నానండి. అలా కొంచెం వరకు పెట్టేసుకొని ఇప్పుడు ఆ మధ్యలో ఆయిల్ ఉంది కదా మనకి, ఇంకా ఆ మధ్యలో నేను ఇంకా మిగిలిపోయిన ముక్కలను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనకి మధ్యలో అయితే కొంచెం ఎక్కువ మంట వస్తుంది కదా, ఇప్పుడు అక్కడ యాడ్ చేసుకుంటే మనకి తొందరగా కుక్ అయిపోతాయి. చూడండి ఇప్పుడు నేను తోక ముక్కలను, తలకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మధ్య మధ్యలో మిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మిర్చి ఫ్రైలో మిర్చి యాడ్ చేసి మిర్చి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై కూడా. మిర్చి మనకు ఘాటే ఉండదు ఇలా ఇలా ఫ్రై చేసుకున్న మిర్చి. చూడండి తలకాయ కూడా మనకి ఒకవైపు బాగా మగ్గిపోయింది. ఇప్పుడు రెండో వైపు వెనకాల వేసిన ముక్కలు కూడా నేను తిప్పేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. మనకి హీట్ బాగా వస్తుంది కదా మిడిల్లో అయితే, అందుకనే చూడండి మంచిగా తొందరగా కుక్ అయిపోయింది. చూడండి లాస్ట్లో కొంచెం అంటే కొంచెం నేను కస్తూరి మేతి యాడ్ చేసుకున్నానండి, ఎక్కువ వద్దు కొంచెం అయితే చాలు, ఒక పించ్ అంతే, అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. చూడండి నాకు రెండు పక్కలు అయితే బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకెక్కడైనా పచ్చి పచ్చిగా ఉందేమోనని ఇలా ఒకసారి నిలబెట్టి కూడా ఇలా తలకాయని ఫ్రై చేసేసుకుంటున్నాను. అంతేనండి ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయినాయో ముక్కలంతా, ఎంత మంచి కలర్తో వచ్చినాయో. ఇలా తక్కువ ఒక రెండు స్పూన్ల ఆయిల్తో ఇలా కేజీ ముక్కలను ఇలా మనం చక్కగా కుక్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫిష్ ఫ్రై ఎంతో టేస్టీగా తక్కువ ఆయిల్తో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి వెనక సైడ్ కూడా ఇప్పుడు మనం చివరకు పెట్టాం కదా, అవి కూడా మనకు అసలు ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చేసినాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా హెల్దీగా తక్కువ ఆయిల్తో అయిపోతుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.